ఇక ఎల్ఆర్ఎస్ పై బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా మహాధర్నా చేపట్టారు. ఎల్ఆర్ఎస్ ను ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. విపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి, సీతక్క, భట్టి విక్రమార్క అధికారంలోకి వస్తే భూముల క్రమబద్ధీకరణ ఉచితంగా చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. హైదరాబాద్ హెచ్ఎండిఏ దగ్గర బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగారు. ఎల్ఆర్ఎస్ పై మాట మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ప్రకారం ఎల్ఆర్ఎస్ ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు తలసాని. కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలు ఇచ్చింది ఒక్క ఎల్ఆర్ఎస్ ఏ కాదు, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్, మేము ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు. మా డిమాండ్ అలా మీరు షెడ్యూల్ కూడా డేట్లు ఇచ్చారు 31 మార్చి వరకు చేస్తామని చెప్పి, మీరు వెంటనే ఉపసంహరించుకొని ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి ధర్నాలు ప్రజల్ని చైతన్యవంతం చేసి ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగుంట గోపీనాథ్ జిహెచ్ఎంసీ ఎదుట ధర్నాకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ సర్కార్ తీరును నిరసిస్తూ కుత్బుల్లాపూర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద నిరసన వ్యక్తం చేశారు. ఉచితంగా ఎల్ఆర్ఎస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి గారు అయితే ఒక రూపాయి కట్టొద్దు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా మీకు ఎలా చేస్తామని చెప్పినారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈరోజు ప్రజలకు సమానం చెప్పాలా? ప్రధానంగా మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఇచ్చిన మాట ప్రకారమే, మీరు ఇచ్చిన హామీ ప్రకారమే మరి ఎల్ఆర్ఎస్ని ఉచితంగా చేయాలి. ఈ రకంగా ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు నైజం, నిజమైనటువంటి కాంగ్రెస్ పార్టీ వల్ల నైజం ఇదే కదా, ఎప్పుడైనా మాట ఇచ్చి మాట తప్పడమే వారి యొక్క నైజం. కాంగ్రెస్ సర్కార్ ఉచితంగా ఎల్ఆర్ఎస్ ఇవ్వాలని కోరుతూ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఇక రేపు కూడా ఎల్ఆర్ఎస్ పై బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేయనున్నారు. ఆర్డీఓలు కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఎలేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎలేందర్, ఎల్ఆర్ఎస్ పై కాంగ్రెస్ నేతలు అధికారంలోకి రాక ముందు చెప్పిన మాటల్ని గుర్తు చేస్తూ బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చేపట్టింది, మరి దీనిపై కాంగ్రెస్ ఏమైనా స్పందించిందా? రైట్, ఇప్పటివరకు అయితే ఎల్ఆర్ఎస్ స్కీమ్ పైన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే లేదైతే, గతంలో ఎల్ఆర్ఎస్ స్కీమ్ని రెగ్యులరైజ్ చేసేందుకు ఆ స్కీమ్ని క్రమబద్ధీకరించాలని చెప్పేసి కూడా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు నిరసనలు అయితే చేపడుతుంది. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖజానా ఖాళీందంటూ చెప్తూనే రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి ఖజానా నింపుకునేలో భాగంగా ఈ అంశాలపైన ప్రధానంగా ఎల్ఆర్ఎస్ స్కీమ్ పైన ఫోకస్ పెట్టింది. దీంట్లో భాగంగా పెండింగ్లో ఉన్నటువంటి 25 లక్షల అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్రమబద్ధీకరించాలని, దీనికి డెడ్లైన్ కూడా విధించుకుంది. దాదాపుగా 31 తారీఖు లోపు ఈ అంశంపైన స్క్రూటినీ చేసి క్రమబద్ధీకరించాలని చెప్పి ఆయా శాఖల అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేస్తుంది. అయితే ఈ అంశాన్ని, ఎల్ఆర్ఎస్ అంశాన్ని బీఆర్ఎస్ బ్రహ్మాస్త్రంగా తీసుకొని నిరసనలు అయితే చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎన్నికలకు ముందు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ తప్పకుండా ఎల్ఆర్ఎస్ని అవసరం లేదు, దీన్ని తప్పకుండా మేము అధికారంలోకి వస్తే దీన్ని ప్రజలకు ఉచితంగానే చేపిస్తాము, 1 రూపాయి కట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులు భట్టి విక్రమార్క కావచ్చు, ఏదైతే సీతక్క కావచ్చు, అదేవిధంగా కోమటిరెడ్డి కావచ్చు, ఇలాంటి నేతలంతా కూడా హామీలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వీళ్ళంతా ఎందుకు సైలెంట్గా ఉన్నారు, అధికారి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలని ఈ మంత్రులు ఎందుకు వ్యతిరేకించట్లేదు, ఈ అంశంపైన కోర్టు వరకు వెళ్ళినటువంటి నాయకులు ఎందుకు సైలెంట్గా ఉన్నారనే అంశాలకు సంబంధించి వాళ్ళు ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంశంపైన ఎల్ఆర్ఎస్ స్కీమ్ని ఏ విధంగా అయితే రూపాయి కట్టకుండా మేము స్కీమ్ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ గతంలో ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని అమలు చేసేంత వరకు కూడా ఈ అంశంపైన మేము వెనక్కి తగ్గేది లేదు అంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు దీనిపైన ఫోకస్ పెట్టారు. ఈరోజు దీనికి సంబంధించి ప్రతి మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. రేపు కూడా కలెక్టరేట్ల ముందు కలెక్టర్లకు అదేవిధంగా ఆర్డీఓలకు వినతి పత్రాలు ఇస్తూ ఈ అంశంపైన కాంగ్రెస్ ఒక విధి విధానాలు క్లియర్ చేసి పూర్తిగా ఉచితంగా ఎల్ఆర్ఎస్ స్కీమ్ను క్రమబద్ధీకరించే వరకు కూడా దీనిపైన ఫోకస్ పెడతామని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.